రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వేలాది కార్యకర్తలు భారీ వాహనాలతో ర్యాలీగా వచ్చిన సీనియర్ నేత కన్నా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజల ఆస్తులతో జగన్ వ్యాపారం చేస్తున్నాడని కన్నా విమర్శించారు ఇక మరోవైపు జగన్ జైలుకు వైసీపీ బంగాళాఖాతంలోనూ కలుస్తుందని చంద్రబాబు తెలిపారు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వైఖరిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు వేలాది కార్యకర్తలు నేతలు వెంటరాగా భారీ వాహన ర్యాలీతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కన్నాను పార్టీ నేతలు సాధారణంగా ఆహ్వానించారు పార్టీ కండువా కప్పి కన్నాను టీడీపీలోకి చంద్రబాబు ఆహ్వానించారు కన్నా కుమారుడు మాజీ మేయర్ కన్నా నాగరాజు తాళ్ల వెంకటేష్ యాదవ్ తురగ నాగభూషణ్ అడప నాగేంద్రతో పాటు యాబై నాలుగు మంది నేతలకు చంద్రబాబు కండువ కంపారు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభకు పెద్ద ఎత్తున కన్న అనుచరులు చేరుకోవడంతో కోలాహలం నెలకొంది రాష్ట్రంలో రాక్షస పాలన రాక్షస క్రీడా జరుగుతుందని ఇదంతా పోవాలంటే ప్రజాస్వామ్య వాదులంతా కలిసి రావాలని కన్న విజ్ఞప్తి చేశారు ఒక అవకాశం ఇస్తే తండ్రిని మరిపించే పాలన ఇస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్తున్నట్లు పాలిస్తున్నారన్నారు అమరావతిని రాజధానిగా చేస్తానని చెప్పిన జగన్ ఆ తర్వాత మాట మార్చి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీలో చేరినట్లు కన్నా తెలిపారు అవకాశం ఇవ్వండి నేను నా తండ్రిని అని చెప్పేసి వచ్చినటువంటి క్షణం నుంచి కూడా చాక్లెట్ ఇచ్చి నా క్లేశత్తికి వెళ్ళినటువంటి మాదిరిగా నేను ఆయన వచ్చినటువంటి ఆరు మాసాల్లోనూ చెప్పాను నేను నిరంతరం ఈ రోజు వరకు కరెంటు బిల్లుల దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి ఆఖరికి చెత్త పన్ను కూడా వేసినటువంటి పరిస్థితి ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు తాకటి పెట్టి తాకట పెట్టింది సరిపోక ప్రజల ఆస్తులు అమ్మి ఈ డబ్బులన్నీ ఏం జగన్ ఆర్థిక చంద్రబాబు మండిపడ్డారు మెడపై ఆస్తులను రాయించుకుంటున్నారని రాష్ట్రం పరిస్థితి బీహార్ కన్నా దారుణంగా తయారైందన్నారు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై దాడి చేసి తిరిగి తమ నాయకులపైనే పోలీసులు కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వివేకానంద రెడ్డి హత్య కేసులో అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని విచారణలో తేలిపోయిందన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్నా తరహాలో అందరూ ముందుకు రావాలన్నారు చంద్రబాబు భయపడుతూ బతికితే భవిష్యత్తు ఉండదని ప్రజాస్వామ్యవాదులకు సూచించారు బాబాయ్ సిబిఐ వేసిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పేశారు ఊ కిండ్ బాబాయ్ అని అబ్బాయి కిండ్ బాబాయ్ ఆన్సర్స్ మీ దగ్గర నుంచో ఉన్నాయి హ్యాష్ ట్యాగ్స్ అన్ని మీ దగ్గర నుంచో ఉన్నాయి నేను అడుగుతున్నా ఎన్ని డ్రామాలడిగా అడిగా ఆడాడు జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి డ్రామా మారిగా కోడి కత్తి కమల్ హాసన్ ఎంత డ్రామా అంటే నా జీవితంలో ఎవరైనా మీరు చేయగలుగుతారా అని అడుగుతున్నా సినిమాలో కూడా సినిమా తీయాలంటే ఎలాంటి స్టోరీ ఇమాజిన్ చేయలేరు కన్నాతో పాటుగా పెద్ద ఎత్తున గుంటూరు కృష్ణ నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి ఆయన అనుచరులు వచ్చి టీడీపీలో చేరారు బీజేపీలో వివిధ హోదాల్లో ఉన్న నేతలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్నట్టు ప్రకటించారు దీంతో టీడీపీ కార్యాలయంలో కోలాహలం సందడి నెలకొంది